వెల్కమ్ టు సమగ్ర శిక్ష డిస్టిక్ సిద్దిపేట్ తెలంగాణ స్టేట్ తొమ్మిదవ తరగతి జీవశాస్త్రంలోని ఆవరణ వ్యవస్థలలో అనుకూలనాలు అనే పాఠాన్ని బోధించుటకు మీ ముందుకు వస్తుంది రాజమణి సిఆర్టీ బయోసైన్స్ కేజీబీవి ములుగు సిద్దిపేట్ ఆవరణ వ్యవస్థలలో అనుకూలనాలు పంతొమ్మిది వందల ముప్పై ఐదవ సంవత్సరంలో ఏజీ టాన్స్లే అనే శాస్త్రవేత్త ఆవరణ వ్యవస్థ అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించాడు ప్రకృతి యొక్క మూల ప్రమాణాన్ని ఆవరణ వ్యవస్థగా వర్ణించాడు ఆవరణ వ్యవస్థలో అనేక ఆవాసాలుంటాయని మనము క్రింది తరగతులలో నేర్చుకున్నాము ఉదాహరణకు గడ్డి భూమి ఆవరణ వ్యవస్థ ఎడారి ఆవరణ వ్యవస్థ అడవి ఆవరణ వ్యవస్థ మంచినీటి ఆవరణ వ్యవస్థ ఉప్పు నీటి ఆవరణ వ్యవస్థ ఆవరణ వ్యవస్థలలో జరిగే ప్రస్ఫుటమైన వైవిధ్యమైన మార్పులకు అనుగుణంగా జీవులు జీవించడానికి వివిధ రకాల అనుకూలనాలను ప్రదర్శిస్తాయి అనుకూలనాలు అనగా వివిధ పరిస్థితులలో జీవించే జీవులు కొంతకాలం తర్వాత వాటికి అనుకూలంగా మారుతాయి లేదా అభివృద్ధి చెందుతాయి వీటినే జీవులలోని అనుకూలనాలు అంటారు అనుకూలనాలు ఒక జనాభాలో కనబడే సాధారణ లక్షణాలు ఇవి జీవులు మనగడ సాగించడంలో సహకరిస్తాయి మాంగ్రూ ఆవరణ వ్యవస్థలో అనుకూలనాలు మాంగ్రూవ్స్ లేదా మడ అడుగులు అనగా నదీ జలాలు సముద్రంలో కలిసే చోట చిత్తడి నేలలో మరియు ఉప్పు నీటిలో పెరుగుతాయి సైప్రస్ లాంటి కొన్ని మడ అడవులలో పెరిగే మొక్కలు బురద నీటి ఉప్పు నీటి సమస్యను అధిగమించి జీవించడానికి కొన్ని ప్రత్యేక లక్షణాలను ప్రదర్శిస్తాయి ఎందుకంటే వీటి వేలు బురద నీటిలో కూరుకుపోయి ఉంటాయి కాబట్టి వీటికి కావలసినంత ఆక్సిజను లభించదు అందువల్ల ఇవి శ్వాసవేర్లు అనే ప్రత్యేకమైన వేల్రను వాటి పార్శ్వపు వేల్ర నుండి ఏర్పరచుకుంటాయి ఈ శ్వాసవేర్లు మొక్కకు ఆక్సిజన్ను అందించి శ్వాసక్రియకు తోడ్పడతాయి ఈ విధంగా మాంగ్రూసు లేదా మడాడుగులు అనుకూలనాలను ప్రదర్శిస్తాయి ఎడారి ఆవరణ వ్యవస్థలో గల ఎడారి మొక్కలలో అనుకూలనాల గురించి చదువుకుందాం ఎడారి మొక్కలు అనగా నీరు తక్కువగా ఉండే ప్రాంతాలలో పెరిగే మొక్కలు ఉదాహరణ కలబంద నాగజెముడు బ్రహ్మజముడు మరియు కట్కస్ వీటిని జీరోపాయిట్స్ అని కూడా అంటారు ప్రకృతిలోని జీవులు తమ అవసరాలకు అనుగుణంగా అనుకూల పరిస్థితులను ఏర్పరచుకుంటాయి ఉదాహరణకు కలబంద నాగజముడు బ్రహ్మజముడు లాంటి ఎడారి మొక్కలు వీటి కాండాలలో నీటిని నిల్వ ఉంచుకొని రసభరితంగా మారుతాయి ఈ నిల్వ చేసుకున్న నీటిని ఇవి తిరిగి నీటి కొరత ఏర్పడినప్పుడు పొదుపుగా వాడుకుంటాయి అగేవు లాంటి కొన్ని ఎడారి మొక్కలు వాటి పత్రాలలో నీటిని నిల్వ చేసుకొని రసభరితంగా మారుతాయి వీటిని రసభరిత పత్రాలు గల మొక్కలు అంటారు కొన్ని ఎడారి మొక్కలు అయిన కలబంద నాగజముడు బ్రహ్మజముడు మరియు కట్కస్ లాంటి మొక్కల పత్రాలు ముండ్లుగా కంటకాలుగా మార్పు చెందటం వలన బాష్పోకం ద్వారా నీటిని వృధా కాకుండా చేస్తాయి ఎడారులలో కనిపించే ఇంకో రకమైన మొక్కలు గులకరాళ్ళ మొక్కలు వీటిని జీవము గల రాళ్ళు అంటారు కానీ ఇవి రాళ్ళు కావు ఉబ్బిన ఆకులు నీటిని నిల్వ చేయడం వలన ఎడారి పరిస్థితులకు అనుకూలంగా నీటి నష్టాన్ని తగ్గిస్తాయి అదేవిధంగా పత్రము సూర్యరశ్మి ప్రవేశించడానికి వీలుగా కిటికీ లాంటి భాగాన్ని కలిగి ఉంటుంది ఈ మొక్కలు రాయిలా కనబడడం వలన జంతువులు మోసపోయి వాటిని తినకుండా వదిలివేస్తాయి ఈ విధంగా మొక్కలు రక్షించబడతాయి కక్టస్ జాతికి చెందిన కొన్ని ఎడారి మొక్కలు అలంకరణ కోసము ఇళ్లలో పెంచుకుంటున్నారు వీటిలో కొన్ని మొక్కలు పుష్పంలా కనపడతాయి కొన్ని మొక్కలు ముండ్లను కలిగి ఉంటాయి మరికొన్ని రంగురంగుల ఆకర్షణ పత్రాలను కలిగి ఉంటాయి ఉష్ణోగ్రత మొక్కలలో అనుకూలనాలు ఉష్ణోగ్రత ప్రభావం వలన మొక్కలు చూపించే కొన్ని అనుకూలనాలను చూద్దాం అవి ఆకులు రాల్చుట పగటి వేలలో పత్రరంధ్రాలు మూసుకొనుట ఆకుల సంఖ్య పరిమాణమును తగ్గించుకొనుట మొక్కలు ఈ అనుకూలనాలను ప్రదర్శించటము వలన బాష్పోచ్చేక నష్టాన్ని వివిధ జీవక్రియలను తగ్గించుకుంటాయి ఉష్ణోగ్రతలు జంతువులలో అనుకూలనాలు ఉష్ణోగ్రత ప్రభావాన్ని బట్టి వివిధ జంతువులు వివిధ అనుకూలనాలను ప్రదర్శిస్తాయి ఉదాహరణకు అతి శీతల ప్రాంతంలో నివసించే ధృవపు ఎలుగుబంటి శరీరము దళసరి బొచ్చుతో కప్పబడి ఉంటుంది శీతల ప్రదేశాలలో నివసించే నీలి మరియు మరియు చేపలు వాటి చర్మాల కింద దళసరి కొవ్వు పొరను నిల్వ చేసుకుంటాయి మరి ఈ కొవ్వు పొర ఈ జీవులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే దళసరి బొచ్చు మరియు కొవ్వు పొర ఉష్ణబంధకాలుగా పనిచేస్తూ జీవుల శరీరం నుండి ఉష్ణం కోల్పోకుండా నిరోధిస్తాయి మరియు ఉష్ణము శక్తిని ఉత్పత్తి చేయడంలో తోడ్పడతాయి ధన్యవాదములు